అందరికీ నమస్కారం. డాక్టర్ మునిబాబు స్కాలర్, నిన్నటితో మొత్తం పర్యటనలు, డేటాలు, సింక్రనైజేషన్, అలొకేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని 6 నెలల బట్టి Y0 175 జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చెప్పాలంటే నేను అతను నిరంతరం గ్రౌండ్లో తిరిగి పనిచేసి నాకు సంపాదించింది నేను, ఆయన సంపాదించింది ఆయన, ఓవరాల్గా సంక్షేమ పాలనలు అందుకున్న వాళ్ళ యొక్క సారాంశంతో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్ని ఫైనల్ కంక్లూజన్స్ చేసుకుంటూ వచ్చాం. అలాగే అరకు పార్లమెంట్ తీసుకుంటే పాలకొండ, కురపం, పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం వైఎస్ఆర్సీపీ కాంకర్ చేయబోతుంది. అలాగే అరకు పార్లమెంట్ని కూడా 54% ఓటు బ్యాంక్తో అరకు పార్లమెంట్ని వైఎస్ఆర్సీపీ. అలాగే విశాఖ పార్లమెంట్కి వచ్చేసరికల్లా టఫ్ ఫైట్ ఇచ్చినాం. శృంగవరపుకోట, భీమిలి రెండు వైఎస్ఆర్సీపీ, విశాఖ ఈస్ట్ టీడీపీకి ఫేవర్గా ఉంది, విశాఖ సౌత్, విశాఖ నార్త్, విశాఖ గాజువాక, ఇవి గాజువాక ఒక టఫ్ ఫైట్, మిగిలినవన్నీ వైఎస్ఆర్సీపీ పక్క ఉన్నాయి. నెక్స్ట్ శ్రీకాకుళం పార్లమెంట్కి వస్తే టీడీపీ గెలుస్తుందని 51%తో ఒక అంచనా ఉంది. ఇచ్చాపురం టీడీపీ పక్క ఫేవర్ ఉంది, పలాస వైఎస్ఆర్సీపీ, టెక్కలి టఫ్ ఫైట్ ఉంది, పాతపట్నం వైఎస్ఆర్సీపీ, శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ, ఆమదాలవలస వైఎస్ఆర్సీపీ, నరసన్నపేట వైఎస్ఆర్సీపీ. అలాగే అనకాపల్లి పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, చోడవరం వైఎస్ఆర్సీపీ, మాడుగుల వైఎస్ఆర్సీపీ, అనకాపల్లి టీడీపీ కొనతల రామకృష్ణుల గారి వలన అడ్వాంటేజ్ వస్తుంది కూటమికి, పెందుర్తి వైఎస్ఆర్సీపీ, ఎల్మంచిలి వైఎస్ఆర్సీపీ. ఇతను కాపు సామాజిక వర్గమే వ్యతిరేకిస్తూ అతని నోటు దురుస్తుంది, ఇతనికి పనిష్మెంట్ టైప్లో ఉండబోతుందా ఎలమంచల్లో అన్నది ఒక సందిగ్ధంగా ఉంది. నిన్నటిదాకా కొంచెం ప్రాథమిక అంచనాలు ఉన్నా అది ఇటుకటి తారుమారైంది. పాయకరావుపేట టఫ్ ఫైట్లో ఉంది, నర్సీపట్నం టీడీపీ అయ్యన్న పాత్రుడు గారు అతను కొన్ని ఇమేజ్తో దాన్ని కాంకర్ చేయబోతున్నారు. అలాగే విజయనగరం పార్లమెంట్కి వస్తే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది బికాస్ ఆఫ్ బొత్స సత్యనారాయణ గారిని. హెచ్ఆర్లో ఒకటి టీడీపీ ఫేవర్ ఉంది, రాజాం, బొబ్బిలి, చీరుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల ఒకటి టఫ్ ఫైట్ ఉంది, విజయనగరంతో సైతం వైఎస్ఆర్సీపీ కాంకర్ చేసుకోబోతుంది. అలాగే కాకినాడ పార్లమెంట్ సునీల్ గారు, చలంశెట్టి సునీల్ గారు వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నారు. తుని వైఎస్ఆర్సీపీ, పత్తిపాటు టీడీపీకి ఫేవర్ ఉంది, పిఠాపురం వైఎస్ఆర్సీపీ, కాకినాడ రూరల్ టీడీపీ, పెద్దాపురం టీడీపీ, అది కంచుకోట, అది చంద్రాజప్పు గారు, కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ, జగ్గైపేట టఫ్ ఫైట్ ఇచ్చినాం. అలాగే అమలాపురం పార్లమెంట్కి వస్తే 52%తో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ, ముమ్మడివరం వైఎస్ఆర్సీపీ, అమలాపురం వైఎస్ఆర్సీపీ, రాజోలు టీడీపీ ఫేవర్ ఉంది జనసేన కూటమికి, పి గన్నవరం వైఎస్ఆర్సీపీ, కొత్తపేట టీడీపీ, మండపేట టఫ్ ఫైట్ ఉంది ఎందుకంటే తెలుగుదేశం కంచుకోటకి ఈసారి బేట్ల బారుతాయి అన్నది. ముమ్మడివరం కూడా కాపు ఈక్వేషన్ వెసెస్ బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళ పక్క టర్నౌట్ అయ్యి వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఏలూరు పార్లమెంట్ తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్గా 52%, ఏలూరు టీడీపీ గెలిచేలా ఉంది. దెందులూరు, చింతలపూడి, కైకలూరు, ఉంగుటూరు, పోలవరం, నూజివీడు ఈ వైఎస్ఆర్సీపీ వశపరచుకోబోతోంది. రాజమండ్రి పార్లమెంటు పురంధేశ్వరి గారు ఓడిపోతూ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. అనపర్తి, రాజానగరం రెండు వైఎస్ఆర్సీపీ ఫేవర్గా, రాజమండ్రి సిటీ టఫ్ ఫైట్ ఉంది, రాజమండ్రి రూరల్ మళ్ళీ టీడీపీ ఫేవర్గా ఉన్నట్టుగా ఈ విశ్లేషణలో ఉంది. కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వశపరచుకోబోతుంది. మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ డాక్టర్ గారు గ్యారంటీ గెలవబోతున్నారు. గన్నవరం టీడీపీకి ఎడ్జ్ ఉంది. గుడివాడ, పెడన, మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ, అవనిగడ్డ టఫ్ ఫైట్లో ఉంది, పామర్రు, పనమలూరు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. అలాగే నరసాపురం పార్లమెంట్కి వస్తే వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది, నరసాపురం, పాలకొల్లు రెండు టీడీపీ ఎడ్జెస్తో కాంకర్ చేయబోతున్నది, ఆచంట, భీమవరం, ఉండి వైఎస్ఆర్సీపీ, తణుకు, తాడేపల్లిగూడెం టీడీపీకి ఎడ్జిగా కనబడుతున్నాయి. అలాగే విజయవాడ పార్లమెంట్కి వస్తే తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ గెలుస్తూ తిరువూరు, విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ కాంకర్ చేస్తూ మైలివరం టఫ్ ఫైట్లో ఉంది, నందిగామ, జగ్గపేట కూడా వైఎస్ఆర్సీపీ కాంకర్ చేయబోతుంది. నెక్స్ట్ గుంటూరు పార్లమెంట్కి వస్తే పెమ్మసాని గారు ఇక టీడీపీకి ఫేవరబుల్గా కనబడుతోంది, తాడికొండ టీడీపీ శ్రవణ్ గారు గెలిచే పరిస్థితుంది, మంగళగిరి టఫ్ ఫైట్లో ఉంది, పొన్నూరు, తెనాలి వైఎస్ఆర్సీపీ, పత్తిపాడు టీడీపీకి వచ్చేలా ఉంది, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్గా ఉంది. అలాగే ఒంగోలు పార్లమెంట్కి వస్తే ఎర్రగొండపాలెం, దర్శి అండ్ ఒంగోలు మూడు వైఎస్ఆర్సీపీ, పార్లమెంట్ ఒంగోలు వైఎస్ఆర్సీపీ కాంకర్ చేయబోతోంది, కొండేపి టఫ్ ఫైట్ ఉంది, ఆదిమూలం సురేష్ వెళ్ళాడు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మూడు వైఎస్ఆర్సీపీ కాంకర్ చేయబోతుంది. నెక్స్ట్ నరసరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది, పెదకూరపాడు వైఎస్ఆర్సీపీ, చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీ టీడీపీ, నరసరావుపేట వైఎస్ఆర్సీపీ, సత్తెనపల్లి అంటే అంబటి రాంబాబు గారికి టఫ్ ఫైట్ నడుస్తుంది టీడీపీ, వినుకొండ, గురజాల, మాచర్ల మళ్ళీ అంటే వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, మాచర్లో పిన్నిల్లి గారు కూడా మళ్ళీ గెలిచే ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్ అండ్ గెలుస్తున్నారు కూడా. నెల్లూరు పార్లమెంట్కి వస్తే మన విజయసాయిరెడ్డి గారు గెలవబోతున్నారు, కందుకూరు, కవలి, ఆత్మకూరు, కొవ్వూరు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ చేస్తూ నెల్లూరు సిటీ టీడీపీకి ఎడ్జిగా, నెల్లూరు రూరల్ ఉదయగిరి వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. అలాగే బాపట్ల పార్లమెంట్కి వస్తే వైఎస్ఆర్సీపీ కాంకర్ చేయబోతోంది, వేమూరు,
వైఎస్ఆర్సీపీ, రేపల్ల టీడీపీ గడ్జి ఉంది, బాపట్ల వైఎస్ఆర్సీపీ, పర్చూరు టీడీపీ గెలవబోతుంది, అద్దంకి చీరల సంతనవతలు కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. తిరుపతి పార్లమెంట్కి వస్తే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటూ సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి క్లీన్ స్వీప్ పక్క వైఎస్ఆర్సీపీ ట్రావెల్ చేస్తుంది. నంద్యాల పార్లమెంట్కి వస్తే వైఎస్ఆర్సీపీ కాంకర్ చేస్తూ ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లి, డోన్, నంద్యాల కాంకర్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సీట్లు అండ్ 7 అసెంబ్లీలు. అలాగే హిందూపూర్ పార్లమెంట్కి వస్తే వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. రాప్తాడు, మడకశిర, హిందూపూర్, రాప్తాడు, మడకశిర వైఎస్ఆర్సీపీ గెలుస్తూ హిందూపూర్ టఫ్ ఫైట్లో ఉంది, పెనుగొండ టఫ్ ఫైట్లో ఉంది, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి ఈ మూడు కూడా ఈ 7 నియోజకవర్గాల్లో 2 టఫ్ ఫైట్లు నడుస్తున్నాయి, మిగిలినవన్నీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. అలాగే కర్నూలు పార్లమెంట్కి వస్తే వైఎస్ఆర్సీపీ ఎంపీ స్థానం గెలుస్తూ కర్నూలు, పత్తికొండ, కోడూరు, నిమ్మగనూరు మంత్రాలయం ఆధోని ఆలూరు మొత్తం క్లీన్ స్వీప్ చేయబోతోంది. కడప పార్లమెంట్కి వస్తే కడప వైఎస్ఆర్సీపీ గెలుస్తూ బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మరముడుగు, పొత్తుటూరు, మైదుకూరు కాంకర్ చేయబోతోంది పార్లమెంట్లు అండ్ అసెంబ్లీ స్థానాలు. ఇంకా అనంతపురం పార్లమెంట్కి వస్తే వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ గెలుస్తూ రాయదుర్గం, ఉరవకొండ 2 తెలుగుదేశం గెలుస్తూ మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అర్బన్ వైఎస్ఆర్సీపీ గెలుస్తూ కళ్యాణ దుర్గంలో టఫ్ ఫైట్ నడుస్తుంది. రాజంపేట పార్లమెంట్ మిథున్ రెడ్డి గారిది, కంచుకోట, అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి పీలేరుని కూడా ప్రభావితం చేయలేకపోతున్నాడు, ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ని కూడా ప్రభావితం చేసుకోకుండా రాజంపేట, రైల్వే కొడుగురు, రాయచోటి, తంబాలపల్లి, పీలేరు, మదనపల్లి, పొంగనూరు వైఎస్ఆర్సీపీ కాంకర్ చేయబోతోంది. ఇంక లాస్ట్ చిత్తూరు పార్లమెంట్కి వస్తే వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ, నగిరి టఫ్ ఫైట్ నడుస్తుంది. జీనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పొలమనేరు మూడు ఇవన్నీ కాంకర్ చేయబోతుంది వైఎస్ఆర్సీపీ. కుప్పం టఫ్ ఫైట్లో ఉంది. ఇది మేము 175 నియోజకవర్గాలు ఒక 6 నెలల పాటు Y0 175 జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గర నేను, మునిబాబు గారు కలిసి చేసిన సర్వే సంక్షేమాలు, 4,15,00,000 ఓటర్లలో సంక్షేమాలు అందుకున్న వాళ్ళు దగ్గర దగ్గర 3,64,00,000 మందిని కూడా 2,60,26,00,000 దగ్గర వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్గాను, మిగిలిన 1,62,00,000 మంది తెలుగుదేశం కూటమికి ఫేవరబుల్గా అందుకున్న సంక్షేమాల్లో ఓటు బ్యాంక్ ట్రావెల్ పర్సెప్షన్స్లో వైఎస్ఆర్సీపీ గెలిచేవి 132 గాను, టీడీపీ గెలిచేవి 27 స్థానాలు గాను, టఫ్ ఫైట్ 11 స్థానాల్లో, వైఎస్ఆర్సీపీ గెలిచే పార్లమెంట్ స్థానాలు 22, టీడీపీ గెలిచే పార్లమెంట్ స్థానాలు 2, టఫ్ ఫైట్ పార్లమెంట్ విశాఖపట్నాన్ని ఐడెంటిఫై చేస్తూ 1. ధన్యవాదాలు.